వేలాదిగా మా బిఎస్ రాంబాబు ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికీ కూడా సంఖ్యలో వేలాది సంఖ్యలో వీడియోల్ని వాచ్ చేస్తున్నా కూడా చాలామంది సబ్స్క్రైబర్లుగా లేకపోవటం అనేటటువంటిది కొద్దిగా బాధ కలిగించేట అంశం అంచేత మిమ్మల్ని అందరినీ కూడా మేము మరొకసారి అభ్యర్థించేది ఏమిటనంటే మా ద్వారా మీకు వచ్చేటటువంటి విలువైనటువంటి సమాచారాన్ని సకాలంలో అందించేటటువంటి మా ప్రయత్నాన్ని మిమ్మల్ని మీరు కూడా హర్షిస్తూ వేల సంఖ్యలో సబ్స్క్రైబర్లుగా జాయిన్ అవ్వమని మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తున్నాం సో గడిచినటువంటి దాదాపుగా నలభై ఐదు రోజులుగా మేము అనేక జిల్లాల్లో ఉండేటటువంటి వాస్తవ పరిస్థితిని మా టీం అనేటటువంటిది గ్రౌండ్ రిపోర్ట్ అనేటటువంటిది మాకు చేరవేస్తున్నారు సో దానిలో ఉండేటువంటి విలువైనటువంటి సమాచారాన్ని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి వైసీపీ ఏదైతే అధికార పక్షంగా ఉందో దానికి సంబంధించి ఎవరెవరు అభ్యర్థులు కంటెస్ట్ చేయబోతున్నారు అనేటటువంటిది చూచాయిగా మా టీం ఏదైతే సంగ్రహించిందో దాన్ని మీ దృష్టిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం సో ఇప్పుడు రాయలసీమ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో దానిలో చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా అండ్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని మీ దృష్టిలోకి పట్టుకొచ్చాం ఇప్పుడు మేము కడప జిల్లాకి సంబంధించినటువంటి సమాచారాన్ని మీ దృష్టిలోకి తీసుకొచ్చేట ప్రయత్నం చేస్తాం సో కడప జిల్లాలో ఉండేటటువంటి కంబైన్డ్ కడప జిల్లాలో ఉండే పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా టీం అంతా కూడా చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి చాలా డీటెయిల్గా స్టడీ చేసింది అక్కడ సర్వే చేసింది దానిలో పట్టణ ఓటర్లని అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఓటర్లని విడివిడిగా సంప్రదించినారు అదే రకంగా లిటరేట్ని ఇల్లిటరేట్తో పాటుగా దానిలో కూడా జెండర్ వైజ్గా కూడా ఆడవారిని మహిళల్ని మగవారిని కూడా ప్రత్యేకంగా వారితో మాట్లాడి సో జిల్లా జిల్లాకి మధ్యలో ఉండేటటువంటి ఉన్నా కూడా కడప జిల్లాలో ఉండేటటువంటి నియోజకవర్గాల్ని అన్నమయ్య జిల్లాలో ఉండేటటువంటి రాజంపేట నియోజకవర్గాన్ని మా టీం అంతా కూడా చేసిన తర్వాత మాకు విలువైనటువంటి సమాచారం ఇచ్చింది సో ఆ సమాచారం ప్రకారం లబ్ధిదారులైనటువంటి వాళ్ళు లబ్ధిదారులు కానటువంటి వాళ్ళు వారి యొక్క అభిప్రాయాలు ఏ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ మీద ఉన్నాయి ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం పురోగతి సాధిస్తుంది అదే రకంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ రకంగా పెరుగుతాయనేటటువంటి దాని మీద ఒక డీటెయిల్డ్ స్టడీ చేయటమే కాకుండా వాస్తవ పరిస్థితిని అద్దం పట్టేటటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే మాకు వచ్చిందో అది మేము ముందు ఉంచుతాం సో కడప జిల్లాలో ఉండేటటువంటి పది నియోజకవర్గాల్లో అసెంబ్లీకి సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలు జనరల్ నియోజకవర్గాలుగాను రెండు నియోజకవర్గాలు నియోజ రిజర్వ్ నియోజకవర్గాలుగా పరిగణించబడుతున్నాయి సో ఈ మొత్తం పది నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఓటు వేసినటువంటి ఓటర్ల యొక్క వివరాలు కనుక మనం చూస్తే పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల నూట ఇరవై ఏడు మంది ఓటర్లుగా రికగ్నైజ్ కాబడున్నారు దానిలో దాదాపుగా నలభై శాతం మంది అర్బన్ ఓటర్స్గా ఉన్నారు అదే రకంగా అరవై శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఓటర్స్గా ఉన్నారు సో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు మొత్తం పది స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఏదైతే ఉందో ఆ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉధృతంగా ఉంది కడప జిల్లాలో మరింత ఉధృతంగా ఉంటాం కూడా మనం గమనించాం అదే రకంగా రాయలసీమ జిల్లాలో ఉండే నాలుగు జిల్లాల్లో కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎన్నికల్లో కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే తెలుగుదేశం వారి ఖాతాలోకి వెళ్ళినాయి మిగతా నియోజకవర్గాలన్నీ కూడా వైసీపీనే వరించినాయి అనేటటువంటిది మీ అందరికీ తెలుసు మరొకసారి దాన్ని మేము మీ దృష్టిలోకి పట్టుకొస్తున్నాం ఆ మూడు నియోజకవర్గాల్లో కుప్పం చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా హిందూపూర్ బాలకృష్ణ గారు మూడోది ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ గారి ముగ్గురు మాత్రమే గెలిచినారు మిగతా అన్ని నియోజకవర్గాలు రాయలసీమ ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వైసీపీ ఖాతాలోకే వెళ్ళాయి సో ఈసారి క కడపకు సంబంధించినటువంటి పది నియోజకవర్గాల్లో క్రితంసారి జరిగినటువంటి పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఓట్ల ప దాదాపు పదమూడు లక్షల ఓట్ల వరకు ఓట్ల ఓట్ల వరకు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళటం అనేటటువంటిది మనం గమనించాం సో దీనిలో మనం అనుకున్నట్లుగానే ఇందాక చెప్పినట్లుగా నలభై శాతం అర్బన్ ఓటర్ ఉన్నాడు అర్బన్ ఓటర్లో మిక్స్డ్ ఫీలింగ్స్ అనేటటువంటిది మా టీం అంతా అబ్జర్వ్ చేసింది అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఓటర్లందరూ కూడా దాదాపు ఎక్కువ శాతం వైసీపీకి సంబంధించినటువంటి పార్టీనే ఫేవర్ చేయటం కూడా మా టీం గ్రహించింది అదే రకంగా కొప్పర్తి మండలం అదే రకంగా బద్వేలు ఆ ప్రాంతాల్లో ఏదైతే ఉందో పారిశ్రామికీకరణ ఎక్కువగా జరగటం లోకల్గా ఉండేటటువంటి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడటం అనేటటువంటిది ఆ ప్రాంతంలో సంతృప్తిగా వ్యక్తం చేయటం అనేటటువంటిది కూడా మా టీం మాకు గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చింది అదే రకంగా ఖమ్మం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రాలేదు అనేటటువంటి అసంతృప్తి ఒక పక్కనున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే స్టీల్ ప్లాంట్ వస్తుంది అనేటటువంటిది ఒక వివరాలుగా వారి దగ్గర ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఇప్పుడు మన నియోజకవర్గాల వారీగా కనుక వెళితే అన్నమయ్య జిల్లాలో ఉండేది ఇది కడప కంబైన్డ్ నియోజకవర్గానికి మనం చూస్తే రాజంపేట నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల డెబ్భై నాలుగు మంది ఓటర్స్ ఉన్నారు దానిలో ఎంవీ మల్లికార్జునరెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో టీడీపీకి సంబంధించిన బి చెంగల్ రాయుడు గారి మీద ముప్పై ఐదు వేల రెండు వందల డెబ్భై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచినారు సో ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎంవీ మల్లికార్జునరెడ్డి గారే మళ్ళీ తిరిగి పోటీ చేయడానికి అవకాశం ఉన్నట్లుగా మా టీం మాకు ఇన్ఫామ్ చేసింది సో ఇక్కడ రాజంపేట నియోజకవర్గంలో ఎంవీ మల్లికార్జునరెడ్డి గారి ఫేవర్లోనే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ల యొక్క వాళ్ళ యొక్క దృక్పథం వారి పట్లే ఉంది ఇక్కడ వైసీపీ గెలవబోతోంది అనేటటువంటిది గ్రౌండ్ రిపోర్ట్ అదే రకంగా కడప జిల్లాలోకి వచ్చేటప్పటికి కడప నియోజకవర్గంలో ఇక్కడ అంజాద్ భాష అనేటటువంటి వారు ప్రస్తుతం వైసీపీ తరఫున గెలిచిన వారు ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు వారు టీడీపీకి సంబంధించినటువంటి అమీర్ బాబు అనేటటువంటి వ్యక్తి మీద దాదాపు యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు భారీ ఓట్ల మెజారిటీతో గెలిచినారు అక్కడ ఉండేటటువంటి టోటల్ ఓట్స్ కనుక చూస్తే రెండు లక్షల అరవై ఐదు వేల నూట యాభై నాలుగు ఓట్స్ ఉన్నాయి సో ఇక్కడ అంజాద్ ఖాన్ ఖాన్ గారు అమ్జాద్ బాషా గారే మళ్ళీ తిరిగి వైసీపీ తరఫున కంటెస్ట్ చేయబోతున్నారు టీడీపీ తరఫున అమీర్ బాబు గారు ఉండొచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ఫార్మర్ జడ్పీ సంబంధించిన జడ్పీ చైర్మన్గా ఎవరైతే లక్ష్మీరెడ్డి గారు ఉన్నారో వారి బంధువు అయినటువంటి ఉమాదేవి గారు అక్కడ టీడీపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు వారు కంటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి రెండోది చైతన్య రెడ్డి అనే పుత్తా నరసింహారెడ్డి గారి తనయుడు ఎవరైతే ఉన్నారో చైతన్య రెడ్డి అని ఆయన వారు కూడా టీడీపీ తరఫున కంటెస్ట్ చేయాలనేటటువంటి టికెట్ ప్రయత్నాల్లో వారు ఉన్నారు మూడోది శ్రీనివాసు రెడ్డి ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా జిల్లా అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు రెడ్డి గారు వారు కంటెస్ట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు నాలుగోది కృష్ణ కిషోర్ అనేటటువంటి వ్యక్తి కూడా టికెట్ వేటలో వారు కూడా ఉన్నారు ఈ నలుగురిలో ఎవరికైనా తెలుగుదేశం పార్టీ టికెట్ రావచ్చు ఎవరికి వచ్చినా కూడా కడప నియోజకవర్గం అంజాద్ బాషా గారి ఫేవర్లోనే ఉన్నట్టుగా గ్రౌండ్ రిపోర్ట్ దెన్ కోడూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కూరమట్ల శ్రీనివాసులు వైసీపీ తరఫున వారు పి నరసింహ ప్రసాద్ అనేటటువంటి టీడీపీ అభ్యర్థి మీద ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచినారు అక్కడ ఉన్నటువంటి ఓట్ల వివరాలు కనుక చూస్తే ఒక లక్ష ఎనభై రెండు వేల ఆరు వందల అరవై ఐదు ఓట్లున్నాయి సో ఇక్కడ పోటీ అనేటటువంటిది తీవ్రంగా ఉన్నట్లుగా మా టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ సో కోడూరు ఎస్సీ నియోజకవర్గం ఇద్దరు అభ్యర్థుల్లో వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికైనా గెలిపే అవకాశాలున్నాయనేటటువంటిది గ్రౌండ్ రిపోర్ట్ దాన్ని రాయచోటి కాన్స్టిట్యున్సీ నుంచి మూడు సార్లు గెలిచినటువంటి గడికోట రెడ్డి గారు వైసీపీ తరఫున రమేష్ కుమార్ రెడ్డి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మీద ముప్పై రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచినారు అక్కడ ఉన్నటువంటి మో టోటల్ ఓట్స్ కనుక చూస్తే రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఏడు నియోజకవర్ ఓట ఓటర్లు దానిలో రిజిస్టర్ అయ్యి ఉన్నారు సో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నాలుగోసారి గెలుపు అనేటటువంటిది గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఫేవర్లోని ఉన్నది అనేటటువంటిది మా టీం ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ దెన్ పులివెందల నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరుగా ఉన్నారు వారు వైసీపీ అభ్యర్థిగా ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారి మీద టీడీపీకి సంబంధించి వారి మీద తొంభై వేల నూట పది భారీ ఓట్లతో గెలిచినారు అక్కడ ఉన్నటువంటి టోటల్ ఓట్స్ రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ఓట్ ఏడులో రాష్ట్ర వ్యాప్తంగా హైయెస్ట్ మెజారిటీగా ఉన్నటువంటి తొంభై వేల ఓట్లతో గెలిచినారు ఈసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వైసీపీ అభ్యర్థిగా ఉండేటటువంటి అవకాశం వారికే వందకి వెయ్యి శాతం గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మా ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ దెన్ బద్వేలు ఎస్సీ నియోజకవర్గం ఈ బద్వేల్ ఎస్వి నియోజకవర్గంలో వెంకట సుబ్బయ్య గారు చనిపోయిన తర్వాత మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో దాసరి సుధా అనే వైసీపీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయలేదు సో వారు పి సురేష్ అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారి మీద తొంభై వేల ఐదు వందల ముప్పై మూడు ఓట్ల మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వచ్చింది బై ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఓట్స్ కనుక చూస్తే రెండు లక్షల నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది ఓట్లు ఇక్కడ వైసీపీకి సంబంధించి గోవిందరెడ్డి గారు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి వారు కంటెస్ట్ చేయలేదు బట్ ఏ అభ్యర్థి అయినా సరే గోవిందరెడ్డి గారు నిర్ణయించినటువంటి అభ్యర్థికి అక్కడ నిలబడేటటువంటి అవకాశం గెలిచేటటువంటి అవకాశం సో ఎర్లియర్ కొంతమందితో గోవిందరెడ్డి గారికి భేదాభిప్రాయాలు రాయటం రావటం ప్రస్తుతం దాసరి సుధ గారికి కూడా గోవిందరెడ్డి గారితో ఉన్నటువంటి భేదాభిప్రాయాల వలన వారు తిరిగి కంటెస్ట్ చేసే అవకాశం కొద్దిగా సన్నగిల్లబడింది అనేటటువంటిది మా టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ సో గోవిందరెడ్డి గారు నిర్ణయించినటువంటి క్యాండిడేట్ ఇక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు కొత్త మొహాలు వచ్చేటటువంటి అవకాశం బద్వేల్ నియోజకవర్గంలో ఉండొచ్చు ఏవైనప్పటికీ కొద్ది రోజుల తర్వాత ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం దెన్ కమలాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పి రవీంద్రనాథ్ రెడ్డి గారు వైసీపీ తరఫున టీడీపీకి సంబంధించిన పుత్తా నరసింహారెడ్డి గారి మీద ఇరవై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్ల మెజారిటీతో గెలిచినారు అక్కడ ఉన్నటువంటి టోటల్ ఓట్స్ ఒక లక్ష తొంభై రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్స్ ఉన్నాయి సో ఈ నియోజకవర్గంలో పుత్తా నరసింహారెడ్డి గారితో పాటుగా వీరశివారెడ్డి గారు చాలా చాలా స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్గా కూడా వారు ఉన్నారు వీరశివారెడ్డి గారు వారి తనయుడయ్యే తనయుడైనటువంటి వారు కూడా ఇద్దరు వైసీపీలో జాయిన్ అవడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం వైసీపీ కేంద్ర నాయకత్వం ఆ విషయాన్ని పరిశీలిస్తోంది రేపు రుద్దున గనక వారు జాయిన్ అయిన రోజున టీడీపీకి పుత్తా నరసింహారెడ్డి గారే క్యాండిడేట్ ఉండొచ్చు ఏవైనప్పటికీ కొద్ది రోజుల్లో వారి చేరిక అనేటటువంటిది తప్పనిసరిగా వైసీపీకి ఒక బలంగా ఉండేటటువంటి అంశంగా ఉంది ఏవైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పి రవీంద్రనాథ్ రెడ్డి గారే మళ్ళీ తిరిగి వైసీపీకి సంబంధించిన అభ్యర్థిగా కంటే చేయబోతున్నారు వారికే గెలుపు అవకాశాలున్నాయనేటటువంటిది మా టీం ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ దాని జమ్మల మడుగు నియోజకవర్గంలో డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి గారు వైసీపీ తరఫున పి రామ్ సుబ్బారెడ్డి గారు ఎవరైతే ప్రస్తుతం వైసీపీలోకి జాయిన్ అయినారో వారు టీడీపీ తరఫున కంటెస్ట్ చేసినారు వారి మీద యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్ల భారీ మెజారిటీతో గెలిచినారు సో అక్కడ రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్భై ఏడు ఓట్లు అనేటటువంటివి అక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి సో ఈసారి వారు రామ్ గారు లేనటువంటి తరుణంలో సి నారాయణ రెడ్డి గారికి సంబంధించిన వారి తనయుడు ఎవరైతే భూపేష్ రెడ్డి ఉన్నారో వారు టీడీపీ తరఫున కంటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి సో అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తారా ఏమైనా ఎన్నికల ఉంటుందా అనేటటువంటి తేలాల్సిన అంశం ఏమైనప్పటికీ మళ్ళీ తిరిగి డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి గారే వైసీపీ తరఫున కంటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి వారికే గెలుపు అనేటటువంటిది మా ఇచ్చిన రిపోర్ట్ దాని ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీ తరఫున ఎం లింగారెడ్డి టీడీపీ మీద నలభై ఐదు వేల నూట నలభై ఎనిమిది ఓట్ల భారీ మెజారిటీతో గెలిచినారు అక్కడ రెండు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల ముప్పై ఓట్స్ ఉన్నాయి సో ఈసారి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ముస్లిం వర్గాలతో కొంత అభిప్రాయ భేదాలు అనేటటువంటి రావటం గమనించినారు అదే రకంగా రమేష్ యాదవ్ అనేటటువంటి ఎమ్మెల్సీతో కూడా వారికి భేదాభిప్రాయాలు ఉన్నట్టుగా మా టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ సో రాచమల్ల శివ శివప్రసాద్ రెడ్డి గారిని మార్చేటటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ ధైర్యం బహుశా వైసీపీ కేంద్ర నాయకత్వం చేయకపోవచ్చు అని చేత మళ్ళీ తిరిగి రాచమల్ల గారి అక్కడ కంటెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి టీడీపీ తరఫున జి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎం లింగారెడ్డి గారు కానీ ఎన్ వరదరాజుల రెడ్డి గారు ముగ్గురు కూడా టికెట్ యాస్పైర్ చేస్తున్నారు వీళ్ళల్లో ఎవరో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది ఎవరు గెలిచి ఎవరు నిలబడినా కూడా మళ్ళీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారికి గెలవడానికి అవకాశం ఉంది దెన్ మదికూర్ మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎస్ రఘురామరెడ్డి గారి ప్రస్తుతం వైసీపీ తరఫున పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ మీద ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచినారు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఓట్స్ కనుక చూస్తే రెండు లక్షల ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు ఓట్లు అక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి సో ఇక్కడ మళ్ళీ తిరిగి ఎస్ రఘురామరెడ్డి గారిని నిలబెట్టాలనేటటువంటి ఆలోచన ఉన్న వారి యొక్క అనారోగ్యం రీత్యా వారి తనడైనటువంటి నాగిరెడ్డి గారు నిలబడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటటువంటిది మా టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ దెన్ టీడీపీ నుంచి మళ్ళీ తిరిగి పుట్టా సుధాకర్ యాదవ్ గారే నిలబడేటటువంటి అవకాశం ఉంది అక్కడ డిఎల్ రవీంద్రారెడ్డి గారు క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ తరఫున వారు క్యాన్వాస్ చేసినారు అనారోగ్యం బారిన పడ్డారు ప్రస్తుతం వారి యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోయినా కూడా మొన్ననే వారు నేను టీడీపీ తరఫున ఇక్కడి నుంచి మైదుకూర్ నియోజకవర్గం నుంచి నేను కంటెస్ట్ చేయబోతున్నాను అనేటటువంటి మాట వారు మాట్లాడినారు సో ఎవరైనా టీడీపీ టీడీపీ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఉంది బట్ మైదుకూర్ నియోజకవర్గం నుంచి రఘురాం రెడ్డి గారు కానీ లేదా వారి తనే నాగిరెడ్డి గారి కానీ గెలి ఇద్దరులో ఎవరో ఒకరు నిలబడినా గెలుపు మాత్రం వైసీపీకి అనేటటువంటిది ఇక్కడ తేట తెల్లం అవుతుంది సో ఓవరాల్గా మనం చూస్తే ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే కొద్దిగా పోటీ అనేటటువంటి నెలకలు ఉంది మిగతా ఎనిమిది నియోజకవర్గాలు కూడా వైసీపీ ఖాతాలోకి వే వెళ్ళడానికి వాళ్ళ రంగం సిద్ధమైంది ఏవైనప్పటికీ దాదాపుగా పంతొమ్మిది లక్షల చిల్లర ఓట్స్ ఉన్నటువంటి ఈ కడపకు సంబంధించిన పదే నియోజకవర్గాల్లో పద్నాలుగు లక్షల మంది వరకు కూడా బెనిఫిషరీస్ ఏదో ఒక స్కీమ్ కింద నవరత్నాల్లో బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారనేటటువంటిది మా టీం ఇచ్చింది దీనిలో అత్యధిక శాఖ అంటే దాదాపుగా ఎనభై ఎనభై ఐదు శాతం పైచీలకు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి లబ్ధిదారులు అట్లాగే పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి లబ్ధిదారులు కూడా వైసీపీ తరఫునే వారి యొక్క ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటిది మా టీంతో ముచ్చటించినప్పుడు వారు చెప్పినటువంటి వివాహాలు ఏవైనప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పర్ఫార్మెన్సే మళ్ళీ తిరిగి కడప జిల్లాలో రిపీట్ అవడానికి అవకాశం ఉందనేటటువంటిది మా టీం ఇచ్చిన రిపోర్ట్ చూద్దాం రేపు జరగబోయేటటువంటి రోజుల్లో వచ్చేటటువంటి రోజుల్లో క్యాండిడేట్స్ మార్పు అదే రకంగా వారి యొక్క క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఎన్నికల్లో ప్రతిబింబించేటటువంటి విషయాలుగా ఉండేటటువంటి అవకాశం ఉన్నా రెండు శాతం మూడు శాతం ఓటల్లో తేడాలున్నా కూడా మెజారిటీ మాత్రం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో అవే రిపీట్ అవ్వడానికి అవకాశం ఉన్నది అనేటటువంటిది మా టీం ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్